ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మెలో భాగంగా నేటి బంద్కు మద్దతుగా ఓయూలోని అన్ని విద్యార్థి సంఘాలు వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా విద్యార్థి సంఘాల నాయకులు మాట్లాడుతూ కేసీఆర్ అవలంబిస్తున్న నిరంకుశ విధానాలను తప్పుపట్టారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరారు. వారి సమస్యలు పరిష్కరించని ఎడల మరో ఉద్యమం చేపట్టి కార్మికులకు న్యాయం జరిగే వరకు పోరాడతామని అన్నారు. వివిధ రూపాలలో నిరసన తెలుపుతున్న పలువురు విద్యార్థులను ఓయూ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కార్యక్రమంలో అన్ని విద్యార్థి సంఘాల నాయకులు పాల్గొన్నారు. కార్మికుల సమ్మె మద్దతుగా ఓయుజేఎస్ తెలంగాణ బంద్ పిలిపించింది, సంపూర్ణ బంద్ పిలిపించింది. గత 15 రోజుల నుండి ఆర్టీసీ కార్మికుల సమస్యలు జరుగుతున్నా గానీ ఇంతవరకు కేసీఆర్ స్పందించలేదు. చాలా సిగ్గుసేటు. అదే విధంగా ట్విట్టర్లో ఇమ్మీడియట్లీ స్పందించే కేటీఆర్ ఎందుకు మౌనంగా ఉండో? బంగారు తెలంగాణ కోసం పనిచేసిన మంత్రులు స్పందిస్తున్నారు గాని ఉద్యమకారులుగా పనిచేసిన మంత్రులు ఎందుకు స్పందించలేదని చాలా సిగ్గుసేటు. అదే విధంగా రేపు జరగబోయే హుజూర్నగర్ ఎలక్షన్ లో ఇదే టీఆర్ఎస్ కు ఓటేయకుండా బుద్ధి చెప్పాలని ఓఈజేఎస్ తరఫున, ఇదే విధంగా ఈ రోజు జరుగుతున్న ఉస్మానియా యూనివర్సిటీలో బంద్ జరుగుతుంది. అణచివేతకు కుట్ర చేస్తూ ఎన్ని అణచివేతలు కుట్రలు చేసినా గాని అడ్డుకొని తీర్తామని జేఎస్ తరఫున పిలుపునిస్తున్నాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వార్తను వీలైతే షేర్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సపోర్ట్ టు అస్.